హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జస్ట్ వన్ డే నే ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాలే టైటిల్ అనౌన్స్మెంట్ మనకి రేపే నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ డి చాంపియన్స్ ఫైనల్ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవుతుంది సో అందరూ ఈ వెయిట్ చేస్తున్నారు ఎవరు టైటిల్ కొట్టారు ఎవరు టైటిల్ విన్ అయ్యారు టైటిల్ అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలా మంది ఈ గల్లీ వెయిట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు రేపు బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మాత్రం నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉంది సో డి ఛాంపియన్స్ లో రీసెంట్ గా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో మనకి ఇంకా రేపే అనేసరికి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ కి అన్నా జడ్జిమెంట్ అనేది ఎలా ఉండబోతుంది శేఖర్ మాస్టర్ గారు జడ్జిమెంట్ ని ఫైనల్ చేస్తారా లేకపోతే డి ఛాంపియన్స్ టీమ్ డైరెక్టర్స్ టీమ్ మనకి విన్నర్ ని ఫైనల్ చేస్తారా లేకపోతే అసలు ఎలా ఉండబోతుంది జడ్జిమెంట్ డిసిషన్స్ ఎవరు తీసుకుంటారు జడ్జిమెంట్ లో ఎంత వరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉంటుంది సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో మనకి డి రేపర్ తో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కాబోతుంది సో ఈ ట్వెల్వ్ సీజన్స్ లో మనకి ఎంతో మంది చాంపియన్స్ ని బయటికి పంపించారు ఎంతో మంది చాంపియన్స్ ని స్టార్స్ ని చేశారు ఎంతో మంది డి కంటెస్టెంట్స్ ని మనకి హీరోయిన్స్ చేశారు హీరోస్ చేశారు అండ్ కొరియోగ్రాఫర్స్ ని స్టార్ కొరియోగ్రాఫర్స్ చేశారు ఇండస్ట్రీలో చాలా మందికి డి అనే సెట్స్ డి అనే స్టేజ్ మనకి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందండి ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చారు స్టార్ కొరియోగ్రాఫర్స్ వచ్చారు స్టార్ డైరెక్టర్స్ వచ్చారు ఎంతో మంది సెలబ్రిటీస్ అనేది డి స్టేజ్కి రావడం జరిగింది ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ట్వెల్వ్ సీజన్స్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు డి స్టేజ్ లో ఎంత జెన్యున్ డెసిషన్ అనేది మనకి డి స్టేజ్ వాళ్ళు తీసుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు జడ్జిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది జడ్జిమెంట్ అనేది ఎక్కడ ఎవరికి ఫేవర్ చేస్తూ జడ్జిమెంట్ అనేది ఉండదు కంపల్సరీ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే డి స్టేజ్ టైటిల్ విన్నింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే అది కంపల్సరీ ఆ వర్త్ ఆ క్యాండిడేట్ కంపల్సరీ ఆ సీజన్ కి ఛాంపియన్ అవుతున్న డి ఛాంపియన్ అనేది మనకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండి అంత ట్రూలీ అంత పర్ఫెక్ట్ అంత ఎనలాసిస్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి డి సక్సెస్ఫుల్ గా ట్వెల్వ్ సీజన్స్ అనేది విత్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియాలిటీ డ్యాన్స్ షోగా మనకి నిలవడం జరిగింది సో అసలు జడ్జిమెంట్ మీద మీరు ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవాల్సి వస్తున్నాం వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ జడ్జిమెంట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అనేది మనకి కంపల్సరీ డి ఛాంపియన్స్ విన్నర్ అనౌన్స్మెంట్ అప్పుడు మీరు చూస్తారు సో అసలుకి డెసిషన్ అనేది ఎలా ఉండబోతుంది అంటే మనకి మెయిన్లీ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ జడ్జెస్ ప్యానల్ డెసిషన్ ఫైనల్ చేస్తుందండి ఎలాంటి టెక్నికల్ క్రూ అనేది వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు టెక్నికల్ క్రూ అనేది ఎప్పుడైనా షో అనేది ఎలా వెళ్తుంది షో పర్ఫెక్ట్ గా వస్తుందా డైరెక్టర్ థీమ్స్ ఎవ్రీ వన్ వాళ్ళు చూసేది షో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి అంటే సీజన్ ని మనం చూసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్ప జడ్జిమెంట్లో ఎలాంటి డెసిషన్ అనేది వాళ్ళు ఫైనల్ చేయడండి అది ఎప్పుడు అంటే మనకి రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తుంది అనుకున్నప్పుడు డైరెక్టర్స్ అనేది చాయిస్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ రియాలిటీ షో అంటే కంపల్సరీ ఒక జడ్జిమెంట్ ప్యానల్ అంటే ఒక జడ్జెస్ ప్యానల్ పెట్టారంటే కంపల్సరీ జడ్జెస్ యొక్క డెసిషనే అల్టిమేట్ డెసిషన్ అవుతుంది సో మనకి డి చాంపియన్స్ జడ్జెస్ శేఖర్ మాస్టర్ గారు ప్రియమణి గారు పూర్ణ గారు సో వాళ్ళు ఫస్ట్ అల్టిమేట్ గా వాళ్ళు ఫైనల్ స్కోర్స్ అనేది డిసైడ్ చేస్తారు దాని తర్వాత మనకి గెస్ట్ అపిరెన్స్ గా వచ్చిన జడ్జెస్ మనకి ప్రజెంట్ డి చాంపియన్స్ కి నలుగురు గెస్ట్ అపేరెన్స్ వచ్చారు సో వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటారు సో అల్టిమేట్ గా కన్ఫామ్ గా ది బెస్ట్ స్కోర్ అండ్ ది బెస్ట్ గెయిన్ చేసిన వాళ్ళని మనకి అల్టిమేట్ డాన్సర్ ఛాంపియన్ గా అనౌన్స్ చేస్తారండి ఖచ్చితంగా ఫేవరిజం అనేది ఉండదు ఖచ్చితంగా వీళ్ళు మనకి ఎంటైర్ సీజన్ లో ఫేవర్ గా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకి టైటిల్ ఇద్దాం అనేది ఉండదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ క్యాండిడేట్ కే డి చాంపియన్స్ టైటిల్ వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డెసిషన్స్ ఇప్పటికీ లెవెన్ సీజన్స్ టైటిల్ అనౌన్స్మెంట్ అయినాయి లెవెన్ సీజన్స్ లో పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అండ్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ సీజన్స్ మనకి శేఖర్ మాస్టర్ గారు క్యారీ అవుతున్నారు శేఖర్ మాస్టర్ గారు ఇప్పటి వరకు ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వలేదు టైటిల్ అనౌన్స్మెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ క్యాండిడేట్ కే టైటిల్ ఇవ్వడం జరిగింది అంత ట్రూలీ హార్డ్ వర్క్ ఎంత అంత ట్రూలీ జడ్జిమెంట్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఇంత బిగ్గెస్ట్ రియాలిటీ షో అనేది రన్ అవుతుంది సో రేపు కూడా మనకి డి చాంపియన్స్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు శేఖర్ మాస్టర్ గారే టైటిల్ అనౌన్స్మెంట్ అనేది చేస్తారు సోమేష్ గారు విన్ అవుతారా పీయూష్ గారు విన్ అవుతారా అనేది శేఖర్ మాస్టర్ గారే మనకి టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తారు బట్ శేఖర్ మాస్టర్ గారు టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు కంపల్సరీ జడ్జెస్ ప్యానల్ యొక్క అందరి డెసిషన్ అందరి స్కోర్స్ అందరి మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కంపల్సరీ వర్త్ క్యాండిడేట్ డిసైడ్ అయినాకనే శేఖర్ మాస్టర్ గారు టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తారు శేఖర్ మాస్టర్ గారు తర్వాత మనకి ఎవరైతే గెస్ట్ అపీరియన్స్ వచ్చారో వాళ్ళు క్యాస్ట్ ప్రైజెస్ అండ్ మొమెంటోస్ ప్రతి ఒక్కటి సెలబ్రేషన్స్ లో భాగస్వాములు అవుతారు సో మనం జడ్జిమెంట్ మీద ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వన్ ఆఫ్ ది వర్త్ అండ్ ఆడియన్స్ కూడా మనం కూడా చూస్తూనే ఉంటాం కంపల్సరీ ఫైనల్ స్టేజ్ లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎవరి హై లెవెల్లో ఉన్నాయి ఎవరి లో లెవెల్లో ఉన్నాయి ఎవరు కరెక్ట్ గా వెళ్తుంది టైటిల్ అనేది చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి డెసిషన్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ది బెస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రేపు చూడబోతున్నాను సో వన్ డే టు గో గైస్ కంపల్సరీ డి చాంపియన్స్ రేపు నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టీవీలోనే చూడండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లోన్ సపోర్ట్ ప్లీజ్ లోవన్ లెక్ బట్ నండు కమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్